జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చింది. ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నాం, అది కూడా రిపోర్ట్ తొందరలో వస్తుంది. ఇక్కడ 4,500 రూపాయల స్క్వేర్ యార్డ్ ఉంటే, 4,500 ఉంటే 1.4 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ 22,000 ఉంది, దాన్ని చూపించారు. అంటే ఎక్కడైతే వాళ్ళు ఇచ్చారో అది 4,500, కానీ అక్కడ ఉన్న రేటు చూపించకుండా 1.4 కిలోమీటర్లో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ రేటు చూపించారు. దాంతో దీని విలువ అబ్నార్మల్గా పెరిగింది. మొత్తం యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే ప్రాథమికంగా వచ్చిన యొక్క అంచనా ప్రకారం ఇక్కడ మొత్తం 29 బాండ్లకు కానీ 27.96 ఎకరాలు, 27.96 ఎకరాలు యాక్చువల్గా. దానికి అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం అయితే 63 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 63 కోట్ల 24 లక్షలు. 63 కోట్ల 24 లక్షలు ఇవ్వాల్సి ఉంటే 754 కోట్ల 67 వేలు తీసుకున్నారు, 67 లక్షలు. 754 కోట్ల 67 లక్షలు అంటే 691 కోట్ల 43 లక్షలు స్కామ్ జరిగిందని ప్రాథమికంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఇచ్చింది అధ్యక్ష. అయితే దీని మీద ఏసీబీ వేస్తున్నాం. ఏసీబీ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుకు పోతాం. అదేవిధంగా తిరుపతిలో కూడా ఇలాంటి భారీ స్కామ్ జరిగింది. అయితే అక్కడ 4-5 సార్లు యాక్చువల్గా ఎంక్వైరీ చేసినా అక్కడ కమిషనర్ గారు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు 4-5 సార్లు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం, గుంటూరు అక్కడ కూడా యాక్చువల్గా ఈ బాండ్స్ మీద యాక్చువల్గా వచ్చినాయి, వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం అధ్యక్ష. ఈ ఇప్పటి వరకు ఇచ్చిన కంప్లైంట్ అయితే తణుకు, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం. చెప్పండి. పూర్తిగా అవునండి, రిప్లై జరిగితే క్లారిఫికేషన్ తీసుకుంటారు. సో ఇంతవరకు యాక్చువల్గా ఈ 4 ప్లేసుల్లో యాక్చువల్గా మనకు కంప్లైంట్లు వచ్చినాయి, వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ బాండ్స్ ఏదైతే ఇచ్చిన ఉండే అన్నీ స్టాప్ చేసాం, కంప్లీట్గా స్టాప్ చేయడం జరిగింది. వాటిని బాండ్స్ని ఇంకా ఇచ్చేద్దన్నాం. ఇక్కడ తణుకులు అయితే 60% సేల్ చేశారు, ఒక 40% యాక్చువల్ పెండింగ్ ఉంది. విశాఖపట్నంలో అయితే అన్నీ స్టాప్ చేస్తున్నాం. ఈ విధంగా రాబోయే 15 రోజుల్లో అయితే ఎక్కడ బాండ్స్ రిలీజ్ చేయొద్దని నిన్న యాక్చువల్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అంటే వేరే బాండ్స్ కూడా ఇవ్వద్దు, దీని మీద స్టడీ చేసి ముందుకు పోతామని నేను అధికారులకి ఒక 15 రోజులు యాక్చువల్గా ఆపండి చేయటం జరిగింది అధ్యక్ష. ఈ రిపోర్ట్లు రాగానే యాక్షన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. సార్, మంత్రి గారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కువ కాదు 1 or 2 క్లారిఫికేషన్ ఇవ్వండి. 1 or 2 వచ్చి చదివారు పెద్ద 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 మాట్లాడండి, పెద్ద మాట్లాడండి సార్. కొండనాలకు ముందు వేస్తే ఉన్ననాలు కూడిపోయిందంట. ఏదైతే సదుద్దేశంతో చేసిన కార్యక్రమం తప్పుదార పట్టించిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్నవాడు ఒక సర్వేయరు, ఒక టీపీఓ పోతారు, కానీ వెనకమాల ఉన్న పెద్దవాళ్ళంతా అలాగే మిగిలిపోతారు. ఇవాళ కారుమూరు నాగేశ్వరరావులాగా వాళ్ళని కూడా ఎలా ఫిక్స్ చేస్తారో ఫిక్స్ చేయండి. ఇవాళ సమస్య ఏంటంటే ఇప్పుడు మా రాజమహేంద్రవరంలో ఒక పుష్కరాలకి, మీరు కూడా ఉన్నారు అంతకుముందు పుష్కరాలకి, 24 రోడ్లు వైడింగ్ చేశారు సార్. ఎలాంటి టీడీఆర్ లెవెల రైట్? వాళ్ళ నగరం నడిపొడ్డున వాళ్ళందరూ ఒప్పించి రోడ్లు విశాలం చేశాం. ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి, రేట్లన్నీ పెరిగిన తర్వాత ఎవరైనా ఒక రోడ్డు, ఇప్పుడు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు, అనుబంధ రోడ్లు వేయాలంటే ఈ టీడీఆర్ల బాండ్ గొడవ వచ్చాక ఆపేశారు. అది మా రాజమహేంద్రం నుంచి కూడా గవర్నమెంట్కి వచ్చింది. ఏం చేయాలి మాకు పాల్పాట్ల, ఆ రోడ్లు వేయాలా ఆగాలంటే రైతులు ఒప్పుకోవట్ల, పూర్వంలాగా ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు రావట్ల. ఇలాంటి పెండింగ్ ఉన్నాయి, త్వరగా పరిష్కారం చేసి జెన్యున్ కేసుల వరకు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తాను. అధ్యక్ష, ప్లీజ్ అవ్వదండి, టైం కూడా అబ్జర్వ్ చేయండి సార్. నేను వన్ ఇప్పుడు మీకు ఏమన్నా రామకృష్ణ గారు వారు క్షుణ్ణంగా రిప్లై ఇచ్చారు. ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మినిస్టర్ గారు పేషెంట్ గారు మాట్లాడండి. అంటే ఇక టైం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి, ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి సార్. దర్యాప్తు చెప్తా చేస్తారు సార్, క్లీన్గా ఏ దర్యాప్తు చేస్తారో కావాలన్నారు, చెప్పండి సార్. చెప్పండి
చెప్పండి, మిస్ గారు చెప్ప. అధ్యక్ష, అధ్యక్ష విచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు నిన్న యాక్చువల్గా నేను 88 టౌన్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని, డిప్యూటీ డైరెక్టర్ని అందరినీ పిలిచిన యాక్చువల్గా దీని మీద దాదాపు 3 గంటల సేపు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఫర్దర్గా 2 రకాలు ఇక్కడ జరిగిన తప్పుని ఎలా, ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా నేను మినిస్టర్గా ఉంటే ఆ 1:1 ఇవ్వాలా 1:2 ఇవ్వాలనే దాని మీద చాలా డిస్కషన్ జరిగి చాలా జాగ్రత్తగా చేసాము. ఇప్పుడు ఇది 1:4 ఇచ్చుకున్నారు, 1:2 ఇవ్వాల్సి ఉంటే 1:4 ఇచ్చేసారు ఇష్టం వచ్చినట్టు. కాబట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాం, అన్ని రకాల ఎంక్వైరీ చేస్తాం. మరొకసారి సీఎం గారితో కూడా మాట్లాడతాం, దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. సభ్యులకు చెప్తున్నాను, దీంట్లో ఎటువంటి రాజీ లేదు. ఎందుకంటే అందుకనే యాక్చువల్గా సీఎం గారితో కూడా మాట్లాడి దీని మీద ఎలాంటి ఎంక్వైరీ చేస్తే ఇంకా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినా అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దీని మీద యాక్చువల్గా నేను రివ్యూ చేశాను, ఇది ల్యాండ్ వాల్యూ యాక్చువల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. అలా కాకుండా రేపు శుక్రవారం రోజు మీటింగ్ పెట్టాను, రిజిస్టర్ డిపార్ట్మెంట్ ఐజీ గారిని రమ్మన్నాను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రమ్మన్నాను, టౌన్ ప్లానింగ్ కూడా రమ్మన్నాను. డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వాళ్ళది ఏది ఉందో దాన్ని డైరెక్ట్గా లింక్ చేసేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావని నిన్న డిస్కస్ చేశాను. సాఫ్ట్వేర్ సార్ ప్లీజ్ క్రాస్ టాక్ వద్దండి, మాట్లాడితే క్రాస్ టాక్ ఇది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాడు కూడా పిలిచాను, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇది ప్లస్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐజీ వాళ్ళు వాళ్ళందరితో డిస్కస్ చేసి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఫ్యూచర్లో చేస్తాం. ప్రజెంట్ ఏదైతే తప్పులు మాత్రం జరిగినాయి, అవకతవకలు బాగా జరిగినాయి, భారీగా జరిగినాయి, వాటి మీద ఖచ్చితంగా ఎటువంటి ఎంక్వైరీ అయ్యాలో ఇంకొకసారి మరోసారి సీఎం గారితో మాట్లాడి ముందుకు పోవడం జరుగుతుంది. సార్ ఉండండి ప్లీజ్, ప్లీజ్ అలాగే సార్ ఉండండి ప్లీజ్ వినండి. ఆ చైర్ గౌరవం కూడా ఇవ్వాలి మీరు. మంత్రి గారు క్లియర్గా సబ్జెక్ట్ అంతా చెప్పారు, దాని మీద తప్పు జరిగింది ఎంక్వైరీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మంత్రి గారు కొన్ని పాయింట్స్ చెప్పండి, ఆఫీస్కి వెళ్ళి అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా చెప్పాలంటే